హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం నాన్ లేయర్ సర్టిఫికేట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము సో ఇది ఎవరెవరికి కంపల్సరీ కావాలి అనేది కూడా మనం చూద్దాము సో ముఖ్యంగా నాన్ లేయర్ సర్టిఫికేట్ వచ్చేసి బీసీ వాళ్ళకి అవసరము అలాగే ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అప్ అపరేజ్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ పొందాలనుకున్న వాళ్ళు కూడా దీన్ని కంపల్సరీ ప్రొడ్యూస్ చేయాలన్నమాట సో ఎన్నివి బీసీ అయితే కంపల్సరీ నాన్ లేయర్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట అలాగే రిమైనింగ్ క్యాస్ట్ వాళ్ళు అంటే ఎస్సీ ఎస్టీ వీళ్ళైతే కదా బేసిక్ డాక్యుమెంట్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ కమ్యూనిటీ సో వీళ్ళు కమ్యూనిటీ సర్టిఫికేట్ మాత్రం తీసుకుంటే సరిపోతుంది అంటే దీనిపైన ఇష్యూ ఇది రెవెన్యూ అథారిటీస్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ తహసీల్దార్ సో తహసీల్దార్ కంటే తక్కువ ర్యాంక్ వాళ్ళతో కాకుండా రెవెన్యూ అథారిటీతో సంతకం చేయించబడిన సర్టిఫికేట్ అనేది కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందన్నమాట ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే అండ్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్

ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది అనమాట సో బీసీ వాళ్ళయితే నాన్ లేయర్ సర్టిఫికేట్ వాళ్ళ కమ్యూనిటీ సర్టిఫికేట్తో పాటు కంపల్సరీ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందన్నమాట సో ఇన్ కేస్ మీరు నాన్ క్రిమి ఏజ్ అప్పర్ ఏజ్ అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ కోసం కాకుండా మిగిలిన వాళ్ళు కూడా చేయాలని కొంతమందికి డౌట్ రావచ్చు సో అదేంటంటే బిలో ఎయిట్ ల్యాక్స్ యాన్యువల్ ఇన్కమ్ ఉన్న ప్రతి ఒక్కరు కంపల్సరీ చేస్తేనే ఉంటుందన్నమాట మీకు రిజర్వేషన్ లేకపోతే జనరల్ కింద కన్సిడర్ చేస్తారు సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే క్వాలిఫై అవుతామో ఈ ఎగ్జామ్స్కి కంపల్సరీ మాకు యూజ్ మేము మాకు నమ్మకం అని అనుకున్న వాళ్ళు సో ప్రాసెస్ పడుతుంది కాబట్టి కొంచెం ముందుగానే తీసుకుంటే మీకు బెనిఫిట్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇది నాన్ క్రీమి లేయర్ సర్టిఫికేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ